ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి యొక్క గ్రహ గమన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచార వీక్షణం ఎలా ఉందో మనం ఒక్కసారి చూస్తే కుంభరాశి వాళ్ళు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు శతపిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు అలానే పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కుంభరాశి జాతకులు అంటారు చాలామందికి కూడా జన్మ నక్షత్రం తెలియకపోతే స్వామి ఏం చేయాలి అని ఫోన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు చెప్తే దీనికి ఏమిటంటే ముఖ్యమైన విషయం వ్యవహార నామానికి కొన్ని అక్షరాలు ఉంటాయి ఆ అక్షరాలను బట్టి కూడా మనం రాశి ఫలితాన్ని తెలుసుకోవచ్చు ఏదైతే నక్షత్రాలకు సంబంధించినవి మనకు అక్షరాలు ఉంటాయి దానికి ఏ నక్షత్రం అని చూసుకొని దాన్ని వ్యవహార నామంగా వ్యవహారనామాన్ని నక్షత్రంగా చూసుకొని నక్షత్రం నుంచి రాశి అనేది ఫార్మేషన్ అనేది ఏర్పడుతుంటుంది దాన్ని మనం చూసుకొని ముందుకు వెళ్ళచ్చు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అది ఒకటి ముఖ్యమైన విషయం ఈ కుంభరాశి జాతకులకి జాతకరీత్యా కూడా కొన్ని రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ధనపరంగా ఆర్థిక పరంగా అనుకూలంగానే ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఆర్థిక పరంగా బాగుంటుంది అయితే ఫైనాన్షియల్ పరంగా అనుకూలంగా ఉన్న సోదరుల మధ్యలో భిన్నమైన అభిప్రాయాలు ఎక్కువ కలిగి ఉంటారు భిన్నమైన అభిప్రాయాలు అంటే వాళ్ళు ఒక వ్యాపారం చేస్తారనుకోండి సోదరుల మధ్యలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యలో కూడా కొన్ని వివాదాలు ఎక్కువ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండి ఎందుకంటే జీవితంలో సోదరుల మధ్యలో విభేదాలు అనేవి రాకుండా ఉండటం అనేది మంచిది లేకపోతే ఆ వ్యాపారాన్ని చేయకుండా ఉండటం కూడా మంచిది అందువల్ల చేయాలనుకునే వాళ్ళు మటుకు కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి అలాంటి వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే స్థాన చలనం అంటే ఉద్యోగస్తులు స్థాన చలనం చేయటం వ్యాపార పార్గంగా వ్యాపార పరంగా కూడా మార్పులు చేయటం అంటే స్థాన చలనం అంటే ఒక ఊరిలోంచి ఒక ఊరికి మారే అవకాశం అనేది ఎక్కువగా ఉండటం ఆకస్మిక ప్రయాణాలు వివాదాలకు దారి చేయటం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది వ్యక్తిగతంగా ప్రతిష్టలకు పోతుంటాడు వ్యక్తిగతంగా నేను చేయాలి అతను చేశాడు నేను చేయాలి అంటే ఒకళ్ళకు ఒకళ్ళకు పోటా పోటీగా ఉంటుంది దానివల్ల కూడా ధనవీయం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ సమస్యల్లో వివాదాలు ఎక్కువగా ఉండటం ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ జరగటం అనేది జరుగుతూ ఉంటుంది అందువల్ల మానసికంగా ఆందోళన ఒకటి కృంగిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అందువల్ల వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండటం అనేది ఇంపార్టెంట్ అలానే భాగస్వామ్య నిర్ణయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే వివాదంగా ఉండకుండా ఉండటం అనేది మంచిది అలానే ఆకస్మిక ధనం లాభించటం కోర్టు వ్యవహారాల్లో ప్రతికూలమైన ఫలితాలు అంటే అదివరకు రోజుల్లో ఆస్తులు చిరస్థిరాస్తుల విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి చ వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చు ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది తరచూ ప్రయాణాలు వాయిదా పడటం ఆకస్మికంగా ప్రయాణాలు కలగటం సంతాన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే సంతానం వల్ల వివాదాలు జరుగుతుంటాయి అంటే కొడుకుల వల్ల కూతుర్ల వల్ల కూడా వీళ్ళకి గొడవలు జరిగే సంఘటన ఎక్కువ జరగటం మానసికంగా ఆందోళన ఉండటం పంతాలకు పోతుంటారు నేను చెప్పిందే వేదం అనే ఒక ఆర్గ్యమెంట్తో వెళ్తుంటారు అలాంటి వివాదాలు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ఉండటం ఒకటి కొన్ని కొంతమంది మోసం చేసే వ్యక్తులు కూడా బాగా ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఈ నెలలో ఉంది అంటే వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఎవరో కొంతమంది ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళకి డబ్బులు పెట్టడం వాళ్ళు కనపడకపోవటం జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఒక పని చేస్తాం ఇంత డబ్బు ఇస్తామని చెప్పే వాళ్ళు కూడా కనపడకుండా ఉండటం ఇలాంటి విషయాలు ఎక్కువగా ఆందోళన ఎక్కువగా ఉంటుంది అలా వీళ్ళ వీళ్ళు చేయొచ్చు వీళ్ళ పిల్లలు కూడా చేసి నష్టపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి నూతన వస్తువులు కొనుక్కుంటారు దుస్తులు కొనుక్కుంటారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఎలక్ట్రానిక్ సంబంధించిన గూడ్స్ కొనుక్కునే అవకాశం అనేది ఎక్కువగా ఉంది అయితే వీళ్ళు ఆరోగ్యపరంగా భార్యాభర్తల పరంగా వివాదాలు లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ఎరినాటి శని అనేది ప్రారంభమైంది కాబట్టి గోచారిత్య కొంత జాగ్రత్తగా ఉండటం శనివారం రోజున జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది వీళ్ళు కొన్ని ప్రత్యేకమైన రెమెడీలు చేసుకోవాలి ఆ రెమెడీల్లో ముఖ్యమైనది ఏంటంటే శని జపం అనేది చేసుకొని శనికి దశాను క్షేతప్పడము శని హోమం చేసుకొని ఏకాదశి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకొని శని హోమం చేసుకోవటం వల్ల వీళ్ళకి చక్కని మంచి ఫలితాలు రావటం జరుగుతుంది శివుడి యొక్క ఆరాధన చేయాలి ఇంటిలో ఓర్ణమస్వాయ జపం చేయటం వల్ల కూడా చాలా చక్క కానీ మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది సర్వే జనా